దళిత బంధు పథకం తప్పక కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగేలా వచ్చే బడ్జెట్లో ఇరవై వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ దళిత కేటా ఇస్తామన్నారు ప్రపంచంలోనే ఎక్కడ లేదు దళిత బంధు లాంటి స్కీమ్ నువ్వు పదివేల కోట్లు పెడతాడు కదా ఇరవై వేల కోట్లు పెడతాడు కదా ఇస్తాం ఒక ఇరవై వేల కోట్లు గొప్ప మంచి పని మేము పార్టిసిపేట్ చేస్తామని ఎంకరేజ్ చేయాలి భుజం తట్టాలి దళితులకు అన్ని ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చే వాటిలో రిజర్వేషన్ పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా మెడికల్ షాప్లలో వాటా ఇస్తాం ఫర్టిలైజర్ షాప్లో వాటా ఇస్తాం హాస్టల్ సప్లైస్ హాస్పిటల్ సప్లైస్లో వాటా ఇస్తాం ఇంకా ప్రభుత్వం లైసెన్స్లు పెట్టించే ప్రతి దానిలో దళితులకు రిజర్వేషన్ కల్పిస్తాం వంద శాతం చెప్పింది చెప్పినట్టు దళిత బంధు పథకం అమలు జరుగుతుంది హుజూరాబాదులో ప్రతి కుటుంబానికి ఇస్తాము ప్రతి దళిత కుటుంబానికి తీసుకున్న నాలుగు ప్రత్యేకమైన మండలాలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతున్నాయో అక్కడ సంపూర్ణంగా అమలు చేస్తాం నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ మార్చి లోపల అమలు చేసేది మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున నెక్స్ట్ మార్చిలో యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐమ్ డిక్లేరింగ్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ పెడతా అంటే రెండు లక్షల కుటుంబాలకు వస్తుంది